Hello friends, welcome back to our channel. ఈ వీడియోలో మనము డొమెస్టిక్ పర్పస్కి న్యూ మీటర్ కనెక్షన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. సో జనరల్గా అయితే సిటిజన్ లాగిన్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది, బట్ ఏపీ సేవ పోర్టల్ నుంచి జస్ట్ ఇంటిగ్రేషన్ మాత్రమే చేస్తారు, అంటే సిటిజన్ లాగిన్కి రీడైరెక్ట్ అవుతుంది అంతే. సో లిటరల్లీ జనరల్ సిటిజన్ కూడా ఈ ప్రాసెస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఏపీ సేవ పోర్టల్లో అయితే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని కింద మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఏ డిస్ట్రిక్టో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని జ్యూరిస్డిక్షన్ అంటే ఎస్పీడిసిఎల్ కానీ సిపిడిసిఎల్ కానీ ఈపీడిసిఎల్ కానీ దానికి సంబంధించిన పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఎల్టీ కానీ టైటిల్ ట్రాన్స్ఫర్ కానీ. సో డిఫరెంట్ ఎనర్జీ సర్వీసెస్ ఎన్ని ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు అప్లై చేసే సర్వీస్ ఏంటంటే ఎల్టీ 1 న్యూ డొమెస్టిక్ కనెక్షన్ అనమాట. ఇది 26 సీరియల్ నెంబర్లో ఉంటుంది, అది వితౌట్ ఎస్టిమేట్ అనమాట. విత్ ఎస్టిమేట్ ఉంటుంది, వితౌట్ ఎస్టిమేట్ ఉంటుంది. వితౌట్ ఎస్టిమేట్ అంటే బిలో 10 కిలో వాట్స్ వరకు అయితే వితౌట్ ఎస్టిమేట్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ మీరు జనరల్ సిటిజన్ పోర్టల్లో చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఉండదు, డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది. జస్ట్ ఇది మన డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి అండ్ ఈ పర్సన్ అనే వాళ్ళు సర్వీస్ చేశారన్న దాని కోసం మాత్రమే డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బేసిక్ డీటెయిల్స్ కూడా మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఏ విధంగా అయితే డేటా ఉంటుందో ఆ డేటా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఏదైనా డేటా మిస్ అయినట్లయితే ఆ మిస్ అయిన డేటాని మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే పోర్టల్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. అంటే లైక్ ఎస్పీడిసిఎల్ నేనైతే ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ డిస్ట్రిక్ట్ అనేది ఎస్పీడిసిఎల్కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి ఈ విధంగా న్యూ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ జనరల్ సిటిజన్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఎస్పీడిసిఎల్ న్యూ కనెక్షన్ రిజిస్ట్రేషన్ కొడితే డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక్కొక్కటిగా ఆప్షన్ చూద్దాం, ఏమేమి అడుగుతున్నారని చూద్దాము. సో ఈజ్ యువర్ బిల్డింగ్ షేర్డ్ అండర్ ఎనీ ఎగ్జిస్టింగ్ పవర్ లైన్, అంటే ఆల్రెడీ ఏదన్నా ఒక పవర్ లైన్ ఉందా అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ పెడితే మనం అప్లికేషన్ ఫర్దర్గా ప్రాసెస్ అవ్వడానికి ఉండదు, మీటర్ కానీ లైక్ మీటర్ షిఫ్టింగ్ కానీ అలాంటివి మాత్రమే చేసుకోవాలి అనే ఆప్షన్ చూపిస్తుంది. సో మనము ఎగ్జిస్టింగ్ మీటర్ కనెక్షన్ లేదనే పెట్టాలి, నో అని పెట్టాలి. నో అని పెట్టాక కన్జ్యూమర్ నేమ్ ఎంటర్ చేస్తాము. సో కన్జ్యూమర్ నేమ్ తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఇవన్నీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. సో వెదర్ ద కనెక్షన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ దగ్గర, ఒకవేళ మీరు ఒక ఆర్గనైజేషన్కి తీసుకుంటున్నారనుకుంటే మీరు ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక కంపెనీ కానీ ఒక దేనికైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని కంపెనీ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు జనరల్ ఇండివిజువల్గా కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ కాదు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర ఒకవేళ ఎస్ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ఎన్ పెట్టి వాళ్ళ యొక్క సర్వీస్ నెంబర్ అంటే హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర నో అని పెడితే సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఫీల్డ్ కూడా ఏం కాదు అది. తర్వాత సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుందని. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ అంటే రూరల్ సెక్షన్, అర్బన్ సెక్షన్. విలేజ్ అయితే రూరల్ ఉంటుంది, టౌన్ అయితే అర్బన్ కింద కన్సిడర్ చేయాలి. లొకేషన్ టైప్ అనేది అంటే ఎక్కడ మనము అప్లై చేసే విలేజ్ ఏంటని, మేజర్ పంచాయతీ, మైనర్ పంచాయతీ, సిటీ అని ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఆ కేటగరైజేషన్ చేసుకొని మీరు ఎంటర్ చేయాలి. ల్యాండ్మార్క్ అంటే ఏదైనా విలేజ్ నేమ్ కానీ లేకపోతే దగ్గర ఏదైనా ల్యాండ్మార్క్ ఉంటే అది ఎంటర్ చేయాలి. తర్వాత లొకేషన్ ఆఫ్ ప్రిమిసెస్ వేర్ సప్లైస్ రిక్వైర్డ్, అంటే ఇప్పుడు మనం ఏదైనా అప్లై చేస్తుంటే దాని పక్క ఇల్లు కానీ లేకపోతే దాని పైన ఇల్లు కానీ ఏదో దాని దగ్గరలో ఉన్న ఒక అడ్రస్ ఇవ్వాలన్నమాట. సో దానికి సంబంధించిన డోర్ నెంబర్ కానీ, స్ట్రీట్ నేమ్ కానీ, విలేజ్, తర్వాత టౌన్ నేమ్, మండల్ అండ్ పిన్ కోడ్ అని మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఫర్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే, అంటే దాని పక్కన ఇల్లు ఉన్నా సరిపోతుంది, వాళ్ళ అడ్రస్ ఇచ్చినా సరిపోతుంది. తర్వాత వెదర్ ద ప్రెజెంట్ అడ్రస్ ఇస్ కమ్యూనికేషన్ ఈజ్ సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్, కనెక్షన్ అడ్రస్, అంటే రెండు సేమా కాదా అని. ఒకవేళ సేమ్ అయితే ఎస్ పెట్టండి, ఒకవేళ సేమ్ కాకపోతే నో పెట్టి రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం కనెక్షన్ టైప్ గురించి సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్టీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, ఎల్టీ అంటే లో టెన్షన్ అన్నట్లు. సో డిఫరెంట్ కేటగిరీ డొమెస్టిక్ పర్పస్కి ఎల్టీ వాడుతుంటాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, అంటే టెంపుల్కి వాడేదానికి ఒక పర్పస్ ఉంటుంది, షాప్స్కి వాడేదానికి ఒక పర్పస్ ఉంటుంది, దానికి సంబంధించి కేటగరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని అది ఏ దానికి వాడతారని మనకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చారనమాట, ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఉంది. సో మనమైతే హౌస్ హోల్డ్కి వాడేది LT1 డొమెస్టిక్ అనమాట. ఒకవేళ మీరు వేరే కేటగరైజేషన్కి అప్లై చేయాలన్నా ఇదే ప్రాసెస్ ఉంటుంది, జస్ట్ ఆ కేటగిరీ ఒకటి మార్చుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనము సపరేట్గా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడైతే LT1 డొమెస్టిక్ అప్లై చేసి చూపిస్తున్నాను. సో LT1 డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక స్కీమ్ టైప్, ఇక్కడ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్కీమ్స్ ఏంటంటే
వైఎస్ఆర్ జలకళ, అన్ని జలకళకు సంబంధించి కూడా మీటర్ కనెక్షన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ స్కీమ్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్కీమ్ అంటే వాళ్ళకి ఎటువంటి ఛార్జ్ ఉండదు అన్నమాట. ఓన్లీ వాళ్ళు ఏవైతే బేసిక్ సర్వీస్ ఛార్జ్ ఉంటుందో అది మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. టోటల్ ఫీజు అయితే అవసరం లేదు. నేను ఇక్కడ స్కీమ్ టైప్ అనేది నార్మల్ పెట్టాను, నార్మల్ స్కీమ్ కాబట్టి. తర్వాత కన్జ్యూమర్ టైప్ అనేది ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, వేరేదైతే కంపెనీ అలా ఆడితే అలా పెట్టుకోవాలి. నేను ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సోషల్ గ్రూప్ అనేది మన క్యాస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాను, అంటే సిటిజన్ యొక్క క్యాస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అయితే సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పర్పస్ ఆఫ్ సప్లై అనేది డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓన్డ్ ఆర్ లీజ్డ్ అంటే లీజ్ తీసుకున్నారా లేకపోతే ఓన్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ టైప్ అనేది సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ ఉంటుంది. మనం డొమెస్టిక్ పర్పస్కి అయితే సింగిల్ ఫేస్ అప్లై చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. అండ్ కాంట్రాక్ట్ లోడ్ అనేది 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్కి సంబంధించి, జనరల్గా డొమెస్టిక్ అయితే 1000 ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా తక్కువ కావాలనుకుంటే 0.8 అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ మ్యాక్సిమం హౌస్ హోల్డ్ పర్పస్కి అయితే 1 కిలోవాట్ ఎక్కువగా తీసుకుంటుంటారు. సో కాబట్టి నేను ఇక్కడ 1 కిలోవాట్ అని ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ 1 ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే అది కిలోవాట్స్లో ఉంది కాబట్టి 1 కిలోవాట్ కాంట్రాక్ట్ లోడ్ అయిపోతుంది. అది వితౌట్ ఎస్టిమేట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా వితౌట్ ఎస్టిమేటే మనకు వస్తుంది. వితౌట్ ఎస్టిమేట్ అంటే ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నా వాళ్ళు మళ్ళీ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ పోల్ దూరంగా ఉన్న వైర్ ఛార్జెస్ అన్ని మళ్ళీ సపరేట్గా కట్టాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. అండ్ ఎగ్జిక్యూషన్ టైప్ అనేది డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. రిమార్క్స్ దగ్గర ఏమైనా రిమార్క్స్ ఉంటే ఎంటర్ చేయండి, ఏం లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. అండ్ ఇక్కడ 3 డాక్యుమెంట్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఏదన్నా మీ గవర్నమెంట్ ఐడి ఏదన్నా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కన్వీనియంట్ ఉంటుందని ఆధార్ కార్డు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఓనర్షిప్ డాక్యుమెంట్ అంటే ఇది వాళ్ళది అని చెప్పి ప్రూఫ్ చేయడానికి ఏమైనా డాక్యుమెంట్స్ లైక్ హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, ఏదైనా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ కానీ, హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళది ఒక ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది జేపీజీ ఫార్మాట్లో మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 డాక్యుమెంట్స్ మాత్రమే సరిపోతాయి. సో హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, ఆధార్ కార్డ్ అండ్ లైక్ ఫోటో కార్డ్, ఫోటో, ఈ 3 అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే అని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఒక నెంబర్ అనేది మనకు వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నట్లు. సో మనం ఎంటర్ చేసిన డేటా అంతా ఒక పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయింది. అండ్ అమౌంట్ కూడా చూడండి, 1750 అయింది. అంటే డొమెస్టిక్ పర్పస్కి అరౌండ్ 1700 అయితే ఛార్జ్ అవుతుంది. సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మనం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో అమౌంట్ అనేది రెగ్యులర్గా మనం ఏదైతే సచివాలయంలో చేస్తామో ఆ ప్రాసెస్ కాదు. ఖచ్చితంగా మనం బిల్డర్స్ యూజ్ చేసుకొని ఇప్పుడే పేమెంట్ చేసేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు సిటిజన్తో కానీ బిల్ చేయించాలి లేకపోతే మనమే పే చేయాల్సి ఉంటుంది. సో మనం రిస్క్ అనుకుంటే సిటిజన్తోనే చేయించండి. సో తర్వాత నేను ఇక్కడ అమౌంట్ పే చేద్దామని పే అమౌంట్ మీద క్లిక్ చేశాను. సో ఎంత అమౌంట్ అని మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో పే అని క్లిక్ చేశాను. సో ప్లే అని క్లిక్ చేయగానే బిల్డర్స్కి రీడైరెక్ట్ అవుతుంది. సో బిల్డర్స్లో మీకు ఏ విధంగా పేమెంట్ చేయాలో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ అనేది వెంటనే చేశారనమాట, లైక్ చలాన్ జనరేట్ చేసి మళ్ళీ ఆ చలాన్ బ్యాక్ వచ్చి చేసే ప్రాసెస్ అయితే కాదు ఇది. సో నేనైతే కన్వీనియంట్గా ఉంటుందని సిటిజన్తోనే నేను యూపీఐ పేమెంట్ చేస్తున్నాను. సో అమౌంట్ అనేది 1750 రూపీస్ ఉంది. ఆ అమౌంట్ నేను సిటిజన్ మొబైల్లో ఉన్న యూపీఐ ఎనేబుల్డ్ మొబైల్ అప్లికేషన్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాను. స్కాన్ చేయించాక అమౌంట్ అనేది పేమెంట్ చేయించాను. సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయ్యాక వెంటనే ఆ పేమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది బ్యాక్ టు ఒరిజినల్. సో ఇక్కడ చూడండి, పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్లు వస్తుంది. సో ప్రింట్ చేసుకుంటే ఇది మనం పే చేసినట్టు రిసిప్ట్ కూడా మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నేనైతే ఆ రిసిప్ట్ని సేవ్ చేసుకున్నాను. సో తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఒక ఫామ్ని చూపించాను కదా ప్రింట్, అది కూడా ఆ డిమాండ్ అనేది అది ప్రింట్ తీసుకుండి అది సిటిజన్కి ఇచ్చేస్తే ఆ సిటిజన్ కన్సర్న్డ్ జేఎల్ఎంని కానీ లేకపోతే ఎవరైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళు ఇంటికి వచ్చి మీటర్ కనెక్షన్ అనేది ఫర్దర్గా ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఈ విధంగా మనము సిటిజన్ లాగిన్లో కానీ ఏపీ సేవా పోర్టల్లో కానీ న్యూ మీటర్ కనెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.